శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైన గృహం నిర్మాణం పూర్తి చేస్తున్నటువంటి తరుణం, చక్కగా వలసినటువంటి విధి విధానాన్ని ఎంచుకొని ఆ ఇంటికి ఎటువంటి రంగులు గనక వేసినట్లయితే వాస్తు శాస్త్రరీత్యా మరింతగా అదృష్టం వెళ్ళి విరుస్తుంది అనేటువంటి భావన పరంపర ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంటికి వేసేటువంటి రంగుల్ని బట్టి మీ అదృష్టం చాలా బాగా పని చేస్తుంది అంటోంది శాస్త్రం. ఇష్టం వచ్చినట్టుగా మాత్రం రంగులు వేయకూడదు. మీ ఇంటి యందు మార్పులు చేర్పులు లేక గోడలకు రంగులు వేసేటప్పుడు ఆ రంగుల యొక్క విషయం మీ ఇంటిని శక్తివంతంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ గదులకు ఆ గది ఉన్న చోటుకు చెందినటువంటి మూల తత్వ ప్రకారంగా లేక ఆ మూల తత్వాన్ని సృష్టించే మూల తత్వ ప్రకారం నియమితమైనటువంటి రంగులు గనక వేసినట్లయితే మీ వెంట అదృష్టం వచ్చి తీరుతుంది. ఆ చోటు యొక్క మూల తత్వాన్ని వ్యతిరేకించేటువంటి రంగులు తెలియకుండా వేసినట్లయితే చాలా నష్టదాయకమైన ప్రభావాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు దక్షిణం వైపు గదిలో నీలం నలుపు రంగులు మాత్రం వేయకూడదు. ఈశాన్యం వైపు గదిలో ఆకుపచ్చ రంగు వేసి చూడండి. అలా వేస్తే నష్టం వాటిల్లుతుంది. అంటే తెలియకుండా రంగులు వేయకండి. ఏ దిశలో ఏ గదిలో ఏ రంగు వేస్తే చక్కటి యోగం సిద్ధిస్తుందో తెలుసుకోండి. ఈశాన్యం ఉత్తమోత్తమమైనటువంటి రంగు ఏమిటంటే పసుపు పచ్చ లేక గోధుమ. ఈశాన్యం గదిలో ఈ యొక్క రంగులు వాడండి. దానివల్ల చాలా యోగం సిద్ధిస్తుంది. అలా కుదరలేదండి మాకు అన్నప్పుడు ఎరుపు నారింజ రంగులు కూడా వాడవచ్చు. ఇది మంచి రంగులే. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్య గజలో ఆకుపచ్చ రంగు మాత్రం వాడకండి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. అలాగే ఉత్తరం వైపు, ఈ ఉత్తరం వైపు ఉత్తమోత్తమమైనటువంటి రంగులు ఏమిటంటే నీలం, అలాగే లైట్ నలుపు, అలాగే మంచి రంగు ఏదండి అంటే తెలుపు వెండి. అంటే వెండి కలర్లో ఉండేటువంటి తెలుపు కూడా వేయచ్చు. పనికిరాంది చెడు తత్వాన్ని ఇచ్చేటువంటి రంగు ఏదంటే పసుపు పచ్చ లేక గోధుమ రంగు. ఉత్తరం వైపు మాత్రం పసుపు పచ్చ లేక గోధుమ రంగు వాడకూడదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే వాయువ్యం, వాయువ్య దిశలో మీ గది కనుక ఉన్నట్లయితే మంచి ఉత్తమ రంగు తెలుపు, అలాగే వెండి కలరు. అలాగే మంచి రంగులు ఏమిటంటే పసుపు పచ్చ లేక గోధుమ. వాడకూడని రంగులు ఎరుపు నారింజ, అలాగే పడమర పశ్చిమ దిశ. ఈ పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ యొక్క గదుల్లో ఉత్తమోత్తమమైనటువంటి రంగు తెలుపు సిమెంటు కలర్. మంచి రంగులు పసుపచ్చ లేత గోధుమ రంగు. వాడకూడనవి ఎరుపు నారింజ. అలాగే నైరుతి మూల గదిలో వాడవలసినటువంటివి పసుపచ్చ లేత గోధుమ ఎరుపు నారింజ వాడచ్చు. ఆకుపచ్చ కలర్ మాత్రం వాడకూడదు. వాడకూడనిది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆకుపచ్చ అనేటువంటిది నైరుతి గదిలో వాడకూడదు. అలాగే దక్షిణం, ఈ దక్షిణం అనేటువంటిది ఎరుపు నారింజ ఆకుపచ్చ ఇవన్నీ కూడా వాడచ్చు. నీలం నలుపు రంగు మాత్రం వాడకూడదు. అలాగే ఆగ్నేయ గది, ఆగ్నేయంలో కూడా గది కట్టుకున్నారు మీరు, అక్కడ లేత ఆకుపచ్చ రంగు వాడచ్చు, నీలం రంగు వాడచ్చు. తెలుపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వెండి
కలర్ కలిగింది కూడా వాడకూడదు. తూర్పు దిశ, తూర్పు దిశ గదిలో ఆకుపచ్చ నీలం లైట్ గా ఉండేటువంటి నలుపు వాడకోవచ్చు. తెలుపు మాత్రం వాడకూడదు, వెండి రంగు వాడకూడదు. అలాగే మధ్య భాగం, ఇంటి మధ్య భాగంలో ఉండేటువంటి హాలు, ఆ హాలుకి పసుపచ్చ లేక గోధుమ రంగులు గనక వాడితే మంచిది, లేకపోతే ఎరుపు నారింజ వాడొచ్చు, కానీ ఆకుపచ్చ మాత్రం వాడకూడదు. ఇవన్నీ కూడాను మనకు ఎవరు ఏ గదిరీచ్చా ఏ రంగు పెయింట్స్ గనక వేసుకున్నట్లయితే అదృష్టకరమైన ప్రభావం మనకి జీవితాంతం అనుభవించవచ్చో ఆ విధి విధానాన్ని వాస్తురీత్యా చెప్పడం జరిగింది. దీన్ని పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంలో మనం జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గోడల మీద పెన్సిళ్లతోనూ పెన్నులతోనూ రకరకాలైన పిచ్చి పిచ్చి గీతలు గనక గీసినట్లయితే ఆ గీతల యొక్క ప్రభావం మానసిక ఒత్తిడికి నిదర్శనంగా మారుతుంది. కలతలు, లేనిపోని భావావేశాలు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలు గీతలు గనక గీసే అలవాటు గనక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక బోర్డు కొని ఒక పెన్ను ఇచ్చి ఆ బోర్డు మీద రాసుకుంటారా నాయన అని చెప్పేసి వాళ్ళని బుజ్జగించి చెప్పడం మంచిది. అంతే తప్ప గోడల మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి గీతలు గీయటం, రకరకాలుగా రాయటం ఇలాంటివి మాత్రం చేయకూడదు అని చెప్పేసి మీ ఇంటిలోని మీ పిల్లలకు చక్కగా చెప్పండి. దాన్ని ఆచరించే విధి విధానం గురించి ప్రయత్నం చేయండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రోహలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.